నా పేరు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. తమిళనాడు తెలుగు విశాఖ అధ్యక్షుని, అంతేకాకుండా సినిమాలు నిర్మాతని. గతంలో ఎన్నో చిత్రాలు, జయం నిజం సంబరం, జై ఇలాంటి సినిమాలన్నీ తీశాను. ఒక 10 సంవత్సరాల నుంచి చలనచిత్ర రంగం నుంచి దూరంగా ఉన్నాను. ఇటీవల నాకు ఒక కొత్త ఐడియా ఒకటి వచ్చింది. అదేంటంటే, ఇప్పుడు ఎన్టీఆర్ గారు బయోపిక్ ఫస్ట్ పార్ట్ బాలకృష్ణ గారు తీస్తున్నారు, లాస్ట్ పార్ట్ వర్మ గారు తీస్తున్నారు, మధ్య భాగం మిస్ అయిపోతుంది. రామారావు గారి జీవితంలో తెరిచిన ఒక పుస్తక తెరిచిన ఒక పుస్తకమే ఆ 2 పార్ట్లు, తెరవని ఒక గ్రంథమే మా చిత్రకథ. ఈ సినిమా ఖచ్చితంగా అందరు కూడా మెచ్చే విధంగా జనరంజకంగా ఉంటుంది. నేడు ఎన్నో శక్తులు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి అరసవల్లి ఆ సూర్య భగవాను ఆశీస్సుల కోసం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చి ఆ శక్తుల్ని ఎదిరించే శక్తిని, బలాన్ని, మనోధైర్యాన్ని నాకు ఇవ్వాలని కోరేదానికి ఈ అరసవల్లి పుణ్యక్షేత్రంలో ఆ సూర్య భగవానుడు ఈ లోకానికి ఎలా వెలుగునిస్తాడో నా ఈ చిత్రం కూడా వెలుగుతో వెలుగొందాలని కోరుకునేదానికి ఇక్కడికి వచ్చాను కాబట్టి అందులో భాగంగా ఎన్టీఆర్ ఆత్మశాంతి యాత్ర అని నేను రాష్ట్రమంతా చేపట్టిన కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ 7 రోడ్ల కుడల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలతో అభిషేకించి వారి నివాళి అర్పించి వారికి లక్ష్మీపార్వతి గారి ప్రవర్తనలో మార్పు రావాలని కోరుకుంటూ ఒక కార్యక్రమాన్ని చేపట్టి పాలాభిషేకం చేసి చేయడం జరిగింది. కాబట్టి నా లక్ష్యం గొప్పది కాబట్టి, ప్రజలందరూ కూడా నన్ను హర్షిస్తున్నారు కాబట్టి, అటు తెలుగు ప్రజలు 14 కోట్ల మంది తెలుగు ప్రజలైతేమి, ఇటు అన్నగారిని అభిమానించే వాళ్ళు అయితే అందరూ కూడా నా ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నారు. మీరెందుకు స్వాగతించలేకపోతున్నారు? ఏంటి ప్రాబ్లం? మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. దొందనీతితో, దొంద వెహికల్తో మాట్లాడడం, చాలా చీప్ లాంగ్వేజ్లో మమ్మల్ని మాట్లాడడం, మేము ఎదవలు అనడం, మమ్మల్ని ప్లాట్ఫామ్ వాళ్ళు అనడం ఎంతవరకు కరెక్ట్? మీరు అన్నగారి భారీగా మీరు మీరు మాట్లాడే భాష లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మీరు అన్నగారి భార్య అనే విషయం మర్చిపోయారంటూ ఉన్నారు. నాకు తెలిసి ఏంటంటే, మీరు వాడే భాషను మార్చుకోవాలి, లేకపోతే మేమంతా చూసి ఊరుకోము. మేము కూడా ఉద్యమాల నుంచి వచ్చాము. నీ ఇంటి ముందు ధర్నా చేస్తా, వస్తా నీ ఇంటి ముందు చేస్తా ధర్నా, నాకు క్షమాపణ, బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.